తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. మహిళా సంక్షేమం, విద్య, ఆరోగ్యం, సాధికారత, ఆర్థిక పురోగతి తదితర అంశాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తూ కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, షీటీమ్స్, వీహాబ్, షీటాక్సీ వంటి ఎన్నో విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో మహిళల భద్రత కూడా చాలా ముఖ్యమైన అంశం అని గుర్తించి ప్రత్యేకంగా స్త్రీలకు రక్షణ కల్పిస్తూ షీటీమ్స్, భరోసా సెంటర్స్, సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది గౌరవ వేతనాన్ని 300% పెంచి అంగన్వాడీ కార్యకర్తను అంగన్వాడీ టీచర్గా గుర్తించింది. దీంతోపాటు ఆశావర్కర్ల వేతనం పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ ప్రభుత్వం. నిరుపేద కుటుంబాల్లోని వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పథకం కింద ప్రతి నెలా పింఛన్ రూపంలో భరోసానిస్తున్నది సర్కార్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమర్థవంతమైన ఎన్నో పథకాల ద్వారా మహిళా లోకాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నది తెలంగాణ ప్రభుత్వం.